ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ గణాధిపత నమ శ్రీమాత్రే నమ ఇంకపోతే మనం షట్చక్రాలలో దేవతల్ని షట్చక్రాల గురించి తెలుసుకున్నాము లాస్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పుడు కోషాస్ కోషాస్ అంటే చూసారు దేవుని ఫోటో దగ్గర మనకి తల చుట్టూ ఒక తెల్లటి లే రౌండ్ వస్తుంది వెనక భాగంలో వాటిని కోశాలు అంటారు అవి ఒక తల చుట్టే కాదండి బాడీ మొత్తం ఉంటాయి ఈ ముసుగులు అంటాం జీవుడు వేసుకున్న ముసుగులు అంటాం మనం ఈ కోసాస్ ఒక్కొక్కటి హెల్దీగా ఉండి ఓపెన్ అయిన తర్వాత ఆత్మ ఆత్మసాస్కారం జరుగుతుంది ఈ ఆత్మ సాక్షాత్కారంలోనే జీవుడు పరబ్రహ్మను దర్శించగలుగుతాడు తనకేం కావాలో అది తెచ్చుకోగలుగుతాడు మోక్షం కావాలా మరుజన్మలో ఉన్నతమైన లైఫ్ లీడ్ చేయాలా అనేటివి కూడా ఇక్కడ డిపెండ్ అయి ఉంటాయి అలాగే తీసుకున్నట్లయితే కొన్ని సిద్ధులు అష్టసిద్ధులు చిరంజీవి తత్వం ఇవన్నీ అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ముందు ఈ కోశాస్ క్లియర్గా ఉంటాయి హెల్దీగా ఉంటే అప్పుడు మనకు కలుగుతుంది ఇప్పుడు మనకు దీని చుట్టూ ఒక పద్ పద్నాలుగు కోశాలు ఉంటాయి పద్నాలుగు భూపండరాలు కాబట్టి అవి ఒక్కొక్కటి తీసుకున్నాము ఈ చక్రానికి తీసుకున్నట్లయితే మనము ఈ యొక్క మూలాధార చక్రానికి సంబంధించిన కోశం ఏంటంటే అన్నామయ కోశము అన్నామయ కోశం అంటే తల్లిదండ్రులు వివాహ తర్వాత ధర్మబద్ధమైనటువంటి సంతానానికి సంబంధించినటువంటి ఈ యొక్క వాళ్ళ శారీరక క్రియ ద్వారా ఏర్పడ్డదే మనిషికి ఈ అన్నామయ కోశం ఈ అన్నామయ కోశం అని ఎందుకు పేరు వచ్చింది అన్నం ద్వారానే మనము ఈ శరీరం మనకు బలంగా ఉండటానికి దృఢంగా ఉండటానికి అసలు ఉండటానికి లేకపోవడానికి కూడా మనకు కలగజేసేదే ఈ శరీరం అన్నామయ కోశం ఈ కోశాన్ని ఛేదిస్తే మనకున్నటువంటి తామసిక గుణాలు అంటే కొంచెం పీడించే స్వభావము అధిక వాంఛలు కోరికలు రౌద్రం కోపం క్రూరత్వం ఇలాంటి సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడిగే అవకాశాలు ఈ యొక్క మూలాధారానికి సంబంధించినటువంటి అన్నామయ కోశంలో నిక్షిప్తమై ఉంటాయి ఎవరైతే ఈ చక్రాన్ని బలంగా చక్కగా చూసుకొని ఇక్కడ మెడిటేషన్ చేసి ఈ కోశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటారలో వాళ్ళ శరీరము ముఖవర్ చేసు అన్నీ చాలా కాంతివంతంగా ఉంటాయి అలాగే మలమూత్ర దోషాలు నివృత్తి చేస్తాయి అలాగే ఇక్కడ షాకిని డాకిని అనే పేరు గల అమ్మవార్లు ఈ యొక్క అమ్మవారికి ఇక్కడున్న శివునికి దుర్గామాతకి ప్రొటెక్షన్గా నిలుస్తారు ఇక్కడ లే ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసినప్పుడు వీళ్ళు యాక్టివేట్ అవుతారు కానీ ఇంతకుముందే ఈ రౌద్ర పిచాచాల ప్రేతాలైనటువంటి అయినటువంటి షాకినీ టాకింగ్ లేచాయంటే మన శరీరం తట్టుకోలేదు మనం చనిపోవడం జరుగుతుంది మతిభ్రమణం రావడం జరుగుతుంది మలమూత్ర ద్వారాలు రెండు చక్కగా పనిచేయక మనిషి తీసుకున్న ఆహారం పొల్యూటై ఆహారం అంతా డైజెషన్ సిస్టంలో సక్రమంగా పంచేయక శరీరానికి ఆ రసాలు అందక మనిషి చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఈ మనోమాయ అన్నామయ కోశంలో మనకు జరిగే యొక్క నష్టాలన్నమాట లాభాలేంటన్నా కొంచెం మొదల పైనుంచి తీసుకున్నప్పుడు చెప్పుకుందాము నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం ఇక్కడికి వచ్చేసరికి ప్రాణామయ కోశము అంటారు స్వాదిష్టాన చక్రాన్ని కలిగి ఉన్నది ప్రాణామయ కోశం ఈ ప్రాణామయ కోశము మానవ దేహంలో రెండో లేయర్ ఫస్ట్ అన్నామయ కోసం ఫిజిక్ కనిపిస్తుంది ప్రాణామయ కోశంలో ఇది కనిపించదు సూక్ష్మదేహం చెప్పాం కదా దేవతల ఫోటోకు వైట్ లేయర్ ఎలా ఉందా అనేసి ఈ ప్రాణామయ కోశం అంతా మనకు ఇక్కడ ఎయిడ్స్ ఇక్కడ నుంచి మన బాడీలోకి వెళ్ళడము అలాగే ఈ యొక్క చక్రాల యొక్క ప్రభావాలు కూడా ఇక్కడి నుంచే మన బాడీలోకి వస్తాయి డైరెక్ట్ అన్నామయ కోశంలోకి ఏ దుష్ట శక్తి కానీ ఎట్లాంటి ప్రారంభ కర్మలు కానీ రావు సాధనలో ఉన్నప్పుడు సాధన లేనప్పుడు కామన్గా వస్తుంది మనిషి మామూలు పక్షాదులతో సమానంగా పుట్టడం తినడం గిట్టడం జరుగుతుంది కానీ యోగంలో ఉన్న వాళ్ళకి ప్రాణమయ కోశాన్ని కంట్రోల్ తెచ్చుకోవాలంటే వీళ్ళు ఇక్కడ బ్రహ్మ సరస్వతి ఈయన సృష్టించేవాడు ఎందుకు ఇక్కడ బ్రహ్మ సరస్వతికి అది ఆధిపత్యం ఇచ్చారు ఇక్కడ సెక్స్ చక్ర యాక్టివేట్ అవుతుంది దీన్ని సెక్స్ చక్ర అంటారు అలాగే ఇక్కడ బ్రహ్మ దేవుడు ఇక్కడ మళ్ళా యొక్క ఆర్గాన్ వచ్చేసరికి ఈ యొక్క గర్భసంచి బ్రహ్మ పుట్టించే తత్వాన్ని ఉంటాడు కాబట్టి అందరి రాత్రులు చేసి ఇక్కడ అలాంటి అవకాశం అవకాశం కాదు స్పష్టంగా ఇక్కడ ఉంది ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సరస్వతి దేవి అబ్బుతుంది ఈ చక్రం బాగా పనిచేసిందంటే సూపర్ మైన్లలాగా అయిపోతారు ఎడ్యుకేషన్లో ఈ కోశం ఇలా ఉంటుంది ఈ కోశాన్ని దాటి మానవ దేహంలోకి దుష్ట శక్తులు కావచ్చు దైవశక్తులు కావచ్చు వచ్చే అవకాశం మెంటుగా ఉంది నెక్స్ట్ మనం మనోమాయ కోశం మణిపూరక చక్రానికి ఈ యొక్క మనోమాయ కోసం ఈ మనోమాయ కోశంలోకి వచ్చేసరికి డైజెషన్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం ఈ చక్రం పనిచేయలేదంటే డైజెషన్ సిస్టమ్ చక్కగా పనిచేయదు దీని మూలకంగా ఏమవుతుంది అగ్ని మాంద్యమై ఇప్పుడు పైన కూడా మనకు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి బాడీలో ఈ యొక్క ఆపానవాయువు ఎక్కువైపోయి మనిషి ప్రాణ ప్రాణాలు కూడా పోతాయి గ్యాస్ హార్ట్ కొట్టిందనుకోండి ఆటోమేటిక్గా మనకు హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోవడము అలాగే నెక్స్ట్ సహస్రార కమలానికి వెళ్తే అక్కడ బ్రెయిన్ చక్కగా పనిచేయక అనేకమైనటువంటి మానసిక రుగ్మతలకు ప్రేరేపణ కావడం ఇవన్నీ కూడాను ఈ యొక్క మనోమాయ కోశం చెడినప్పుడు కలిగే ఎఫెక్ట్స్ నెక్స్ట్ వచ్చేసి అనాహత చక్రం ఈ అనాహత చక్రం దగ్గరికి వచ్చేసరికి విజ్ఞానమయ కోశం విజ్ఞానమయ కోశం అనేది ఇక్కడ ఈ చక్రానికి సంబంధించింది ఇది ఫోర్త్ లేయర్ మనిషికి వచ్చే కో కోశాలలో ఈ యొక్క ఫోర్త్ అనమాట నాలుగు ఆర అని చెప్పుకోవాలి ఈ ఆరలో మనకు ఇక్కడ బాడీలో లంగ్స్ ద్వారా ఉశ్వాస నిశ్వాసాలు జరుగుతాయి అలాగే ఈ యొక్క ఇక్కడ ఈ నిశ్వాసాలు జరగడం అలాగే బాడీలో వన్ నాట్ ఎయిట్ వాయువులు ఉన్నాయి అలాగే టూ ఫిఫ్టీ ప్రాణాయామాస్ ఉన్నాయి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మనం ఇప్పుడు టెన్ ప్రాణాయామా చేసుకుంటున్నాం అందరం సామాజిక ఉన్న ఉన్నవాళ్ళం ఈ లంగ్స్లో చక్కగా ఆక్సిజన్ అందకపోతే అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క వాయువు ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఆ దుష్ప్రభావాలను మనం ఫేస్ చేస్తాము ఇది చక్కగా లేదంటే త్వర త్వరగా కుక్క కదా గస పెట్టినట్లు ఎలా ఉంటుందో మన ఉచ్ఛ్వాస నిశ్వాస ఆ విధంగా ఉండి ఆయు ప్రమాణం తగ్గిపోవటము మతిస్థిమితం ఉండటం ఉండకపోవడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఈ యొక్క విజ్ఞానమయ కోశం ద్వారా తెలుస్తాయి దీన్ని ఛేదించుకున్నారంటే మనకు ఎవరు ఎక్కడ ఏంటి ఎలా అంటే అనే వస్తువులు ఇవి కూడాను మనకు అన్నీ తెలుస్తాయి అలాగే కొంతమంది మహా సైంటిస్టులు కూడాను ఈ కోశాన్ని యాక్టివేట్ చేసుకునే ఈ యొక్క సిద్ధాంతాలను కూడా రాశారన్నమాట ప్రతిదీ ఏదైనా మూలాన్ని సృష్టించిన వాళ్ళు ఒక వైద్యం కావచ్చు మెడిసిన్ కావచ్చు ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఎనీ ఏదైనా ఒక గొప్ప పాయింట్ను పట్టుకోగలిగారంటే ఈ యొక్క విజ్ఞానం కోసం బాగా సమృద్ధిగా ఉంటేనే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క విశుద్ధ చక్రా సంబంధించింది ఈ యొక్క ఇక్కడికి వచ్చేసరికి ఆనందమయ్యే కోశం ఇక్కడ ఈ చక్రం చక్కగా ఉందంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అలాగే ఆనందంగా ఉంటాడు జీవుడు సచ్చిదానంద స్వరూపుణ్ణి దర్శించి ఆనందంలో ఉంటాడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయే స్థితిలో ఉంటాడు ఈ చక్రం చేయలేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఫీ ఫ్రీక్వెంట్గా రావడం అలాగే కొంచెం గాలి బిల్లలు అంటారు ఇక్కడ ఇవన్నీ కూడాను మనకు వచ్చేటటువంటి ఎఫెక్ట్ ఈ చక్రం బాగా అనుకోండి థైరాయిడ్ చక్రం ప్ర స సమస్య ఒక్కటే కాదు ఈ చక్రం ఈ యొక్క విశుద్ధ చక్రం చక్కగా పనిచేయకపోతే ఈ ఆనందమయ కోసం చక్కగా పనిచేయకపోతే టోటల్ మొత్తం చక్రాస్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం హార్మోనియల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఆజ్ఞా చక్రం ఆజ్ఞా చక్రానికి తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ అర్ధనారీశ్వరులు ఈ అర్ధనారీశ్వరులను అర్చిస్తూ జీవుడు ఇక్కడ ఉంటాడు ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది ఈ హోమ గుండానికి అష్టశక్తులు అమ్మవార్లు ఒక్కొక్కరు మనం ఇట్లా హోమ గుండానికి ఎదురు కూర్చొని హోమం చేస్తుంటాము ఆ జీవుడు అలా చేస్తుంటాడు అష్టసిద్ధులు ఏం చేస్తారు అష్టశక్తులు వేరే ఏవి దుష్టశక్తులు ఇందులోకి ప్రవేశించకుండా జీవునికి పరమాత్మకు కనెక్షన్ బాగా ఉండటానికి ఈ చక్రం బాగున్న వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు అలాగే ఈ చక్ర ప్రభావం మనకు జాతకరీత్యనో లేకుంటే సాధనలోపం వల్లనో బాగాలేదనుకోండి వాళ్ళే వికటించి మనల్ని అంతం చేసే ప్రమాదం కూడా లేకపోలేదు ఇది ఈ యొక్క చక్రము ఈ యొక్క ఆజ్ఞా చక్రము ఇక్కడ అర్ధనారీశ్వరులు దేవతలు నెక్స్ట్ సహస్రార చక్రం సహస్రార చక్రం అంటే ఇది టోటల్ మనకి ఫైనల్ చక్ర బ్రహ్మత్వంలో లీనమైపోవడమా వెనక ఉన్న శిఖస్థానంలో ఉన్న బ్రహ్మ పదార్థంలో లేదా ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మనము ఊర్ధ్వలోకాలకు వెళ్ళేసి అక్కడ సాధించేటివి ఏమైనా ఉంటే అంటే మరలా జన్మ తీసుకునేటప్పుడు రావాలా వద్దా అనేది వాళ్ళ సొంత ఆలోచన పైన డిపెండ్ అయి ఉంటుంది అంత గొప్ప శక్తి వస్తుంది కర్మానుసారం కాకుండా కా కాలంలో మనం ఏ కాలంలో దేన్నైనా పొందగలం అంటే వాళ్ళు ఏదైనా చర్య చేయాలంటే వాళ్ళు ఏదైనా మంచి చే చేకూర్చుకోవాలంటే ఈ సృష్టికి ఏదైనా మంచి చేయాలని వచ్చేటప్పుడు వాళ్ళంతటా వాళ్ళే జన్మ తీసుకొని వచ్చేటటువంటి అంత గొప్ప పవర్స్ ఇందులో వస్తాయి ఇది మొత్తం షట్ చక్రాలకి ఇక్కడికి వచ్చేసరికి కోశాన్ని తీసుకున్నట్లయితే ఈ యొక్క శూన్య కోశం అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి వచ్చేసరికి అయితే అమృతానందమయ కోశం అవుతుంది మనకేమైంది ఈ ఆనందమయ కోశం వరకే ఇచ్చారు ఇస్తున్నారు ప్రతి బుక్లో ఈ రెండు చక్రాలు ఇవ్వట్లేదు అనమాట కానీ ఇవి రెండు లేకపోతే ఈ ఫైవ్ చక్రాస్ నెస్ట్ ఎందుకంటే అర్ధనారేశ్వరుల నుంచే కదా మనకు ఈ యొక్క ఈ యొక్క అమృత కోశంలో నుంచే కదా మనకు సృష్టి జరిగింది పరబ్రహ్మ తననులోంచి సగ భాగం తీసి ప్రకృతి చేసి అందులో మనల్ని పుట్టించాడు మనకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు ఒకటే నువ్వు మోక్షానికి వచ్చేటప్పుడు ఇలా ప్రేరేపణ చేసుకుంటూ పైకి వెళ్ళటం లేదు నేను చిరంజీవిగా ఉండాలనుకుంటే ఇక్కడి నుంచి ప్రేరేపితం చేసుకొని ఇలా కిందికి వచ్చేసి స్థిరంగా ఉండడం ప్రకృతి అమ్మవారు అన్ని శక్తులు కలిగి ఉంటుంది అలాగే ఆమెలో ఉన్నటువంటి దేదీప్యమైన శక్తులు ఉంటాయి కానీ స్థిరత్వం ఉండదు ఎందుకు ఉండదు భగవంతుడు ఆమెను సృష్టించిందే మనల్ని సృష్టించడం కోసం మన మీద ఇంకో బాధ్యత అతి భారం పెట్టాడు ఏం భారం పెట్టాడు మనము చక్కగా చేసుకొని చక్రాలన్నింటినీ యాక్టివేట్ చేసుకొని చక్కగా మనం చే చేయగలిగితే మనం సాధించగలిగి ఉంటాం అన్ని మనం స్థిరంగా ఉంటాము అలాగే అమ్మవారు స్థిరంగా ఉంటుంది అయ్యవారి యొక్క ఆలోచన కూడా చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇది ఒక యొక్క చక్రాలు లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము